ఎలక్ట్రానిక్ రిమోట్ ఓటింగ్ మెషిన్ ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? సలహాలు ఇస్తారా అని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంది ఈసీ. ఆర్వీఎం డెమో ప్రదర్శించింది. రిమోట్ ఓటింగ్ పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశాయి పొలిటికల్ పార్టీలు. ఎన్నికల సమయంలో ఇంటికి దూరంగా ఉండేవారు రిమోట్ ద్వారా ఓటు వేసేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ రిమోట్ మెషిన్ సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. దీని పనితీరును వివరించేందుకు, అభ్యంతరాలు సలహాలు సూచనలు తీసుకునేందుకు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్కు 8 జాతీయ 40 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆర్వీఎం నమూనాను ప్రదర్శించింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే రిమోట్ ఓటింగ్ మెషిన్పై పలు పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశాయి. వలస ఓటర్లపై శాస్త్రీయ సర్వే లేకుండా ఎలా గుర్తిస్తారని ప్రశ్నించాయి ప్రతిపక్ష పార్టీలు. దీనిపై ముందుగా అన్ని రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించాలని కోరాయి పార్టీలు. ఆర్వీఎం ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. వలస కార్మికులు రిమోట్ ఓటు వేసే కంటే వారికి పోలింగ్ సమయంలో 3 రోజులు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేసింది ఆప్. అలాగే ఓటింగ్ను ప్రోత్సహించేందుకు బస్సులు రైళ్ల రవాణా పెంచి పోలింగ్ శాతం పెంచవచ్చని చెప్పారు ఆప్ నేత సంజయ్ సింగ్. ఇక ఆర్వీఎం ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నట్టు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. రాజకీయ పార్టీలు లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది ఈసీ. అయితే ఫిబ్రవరి 26 వరకు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలపాలని గడువు ఇచ్చింది.